యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఏమంటున్నాడండి? పై వచనంలో మీరు ఏం విన్నారో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. 9వ వచనంలో మీకు ఎవరేం చెప్తున్నారో వారి వైపుకి వెళ్ళకండి అన్నాడు. ఎందుకో చెప్పనా? బోధ మారదు గనక, మారదు గనక మీరు మారకండి అన్నాడు. వింతే ఏంటంటే పైన అది చెప్పి కిందది చెప్పి మధ్యలో ఎవరిని గురించి చెప్తున్నాడు? దేవుని గుణ లక్షణాల గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు ఏంటట? ఆయన ఎప్పటికీ మారడట. ఆయన నిన్న నేడు ఎప్పటికీ ఒక్కలానే ఉంటాడట. దేవుడు నెలకొకలా రోజుకొకలా ఆ కాలంలో అలా ఈ కాలంలో ఇలా దేవుడు ఉండడు. అలా ఉంటే అతడు దేవుడు కాడు. ఎందుకు చెప్పిన దేవుడు ఇప్పుడు మారాడండి అని అంటుంటారు చాలా మంది. చాలా సార్లు విన్నాను ఆ పదాలు మంచివి కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది మాట్లాడి చెప్పిన పాత నిబంధనలు అలా ఉండేవాడండి, కొత్త నిబంధనలు ఇలా ఉన్నాడండి, ఆయన మారాడండి అంటే ఆయన మారాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? ఆయన పరిపూర్ణత లేనోడు. మారాల్సింది ఎవరు చెప్పండి? మనం గంటకొకలా ఉంటాం, మనం రోజుకొకలా ఉంటాం, మనం మూడుంటే ఒకలా ఉంటాం, మూడు లేకపోతే ఒకలా ఉంటాం, మనం మనసుంటే ఒకలా ఉంటాం, మనసు లేకపోతే ఒకలా ఉంటాం, మనం మారిపోయేది మనం. దేవుడు మారడు గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో ఎలా ఉన్నాడో, అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడో, ఈ 6000 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికైనా అలాగే ఉంటాడు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్కటే ఒక్కటే. మరొక మాట నేను చెప్తున్నా, ఆది కాండం మనం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆది కాండం మనం చదువుతున్నప్పుడు, ఆది కాండం ఎప్పుడో పురాతనమైన పుస్తకం అది. ఆది కాండం పురాతనమైన పుస్తకం నేను చదువుతున్నప్పుడు ఆది కాండంలో ఉన్న ఆ దేవుడు నేను ఇప్పుడు నమ్ముతున్నానంటే కారణం ఏంటి చెప్పండి? ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉంటాడు కనుక నేను నమ్ముతున్నాను. కాలం మారొచ్చుగాక, పుస్తకాలు మారొచ్చుగాక, నేను నమ్ముకున్న దేవుడు మాత్రం మారడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. మారడైన ఆయన వ్యక్తిత్వంలో ఒక గంభీరమైన వ్యక్తిత్వం ఏంటి చెప్పనా? ఆయన మారడు. ఇప్పుడు ఒకలాగా ఉంటాడు. మరొక మాట ఒక అడుగు ముందుకేసి, బైబిల్ ఎప్పుడుదండి? బైబిల్ అంచనాగా మాట్లాడుతుంటాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ఇది. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ ఇప్పుడు ఈ 2021లో నేను పాటిస్తున్నానంటే కారణం ఏంటి చెప్పనా? బైబిల్ పురాతనమైనది కావచ్చు, నా దేవుడు మాత్రం 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉంటాడు. అందుకు నేను పాటిస్తున్నా. ఆది కాండంలో ఎలా ఉన్నాడో, 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో, 6000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో, ఆ దేవుడు మారడు. అందుకే నేను పాటించాను. దేవుడు అప్డేట్ అవ్వడు. ఎందుకంటే అప్డేట్ గాడ్ అయితే అతను పరిపూర్ణమైన దేవుడు కాడైనా. దేవుడికి ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే ఆయన ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు.